ఆది పురుష్ మూవీ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటంటే, ఓం రావత్ గారు నిన్న టీ సిరీస్లో ఒక పోస్ట్ అప్లోడ్ చేశారు 150 డేస్లో ఆది పురుష్ మూవీ రిలీజ్ అవుతుంది అని. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఆది పురుష్ మూవీ వచ్చేసి జూన్16న రిలీజ్ అవుతుంది. అప్డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఈ మూవీ ఎందుకని పోస్ట్ పోన్ అయిందంటే జనవరి 12 రిలీజ్ అవ్వాలి. అసలు అయితే ఆది పురుష్ మూవీ, ఆది పురుష్ ట్రైలర్ బాగాలేదు విఎఫ్ఎక్స్ అని ఈ మూవీని 6 మంత్స్ పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీలో చాలా మట్టుకు సీన్స్ అన్నీ మార్చేశారంట ఫ్రెండ్స్. ఆ మూవీకి వర్క్ చేసిన కెమెరామాన్ కిరణ్ చెప్పాడు ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంటుందని. ఈ మూవీ అంతా గ్రీన్ స్క్రీన్ అండ్ బ్లూ స్క్రీన్ వాడి తీసిన మూవీ ఫ్రెండ్స్. ఈ మూవీలో అక్కడ ఏమీ లేని ఉన్నట్టు ఊహించుకొని చేయడం అని చెప్పారు ఈ మూవీ. ఇది ఫ్రెండ్స్ మూవీ. ప్రభాస్ గారి మూవీస్ చాలా ఉన్నాయి వచ్చేవి, ప్రాజెక్ట్ కే, అలాగే సలార్, ఇప్పుడు ఆది పురుష్. ఈ మూవీ 3D కూడా ఈ మూవీ చూడొచ్చు. 3D వర్క్ కోసం ఈ మూవీ లేట్ అవుతుంది. ఈ మూవీలో గ్రాఫిక్స్ వచ్చేసి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రైలర్ ఇంకొకటి రిలీజ్ చేస్తారు ఈ మూవీది, ఇంకొక 1 మంత్లో ట్రైలర్ రిలీజ్ చేస్తారని చెప్పారు. ప్రభాస్ గారు ఈ మూవీలో రాముడు క్యారెక్టర్ చేస్తున్నారు, అలాగే హనుమాన్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ గారు వచ్చేసి రావణుడిగా చేస్తున్నారు. అతని గెటప్ కూడా కొంచెం బాగలేదని చెప్పి చాలామంది ట్రోలింగ్ చేశారు ఆది పురుష్ ట్రైలర్ని. అందుకే మొత్తం మార్చి కొత్త ట్రైలర్ తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది ట్రైలర్. ఇది ఫ్రెండ్స్ ఆది పురుష్ మూవీ. గ్రాఫిక్స్ వర్క్ వల్ల లేట్ అవుతుందని చెప్పారు ఫ్రెండ్స్. జూన్16 రిలీజ్ అవుతుంది ఆది పురుష్ మూవీ. ఇందులో ప్రభాస్ గారు రాముడు. ఆది పురుష్ మూవీలో ఫ్రెండ్స్ మనం చూసిన రొటీన్ స్టోరీ కాదు ఉండేది, కొత్త స్టోరీ. ఇది రామాయణం, యుద్ధం జరిగే సీన్ తర్వాత ఏం జరిగింది అనే మూవీ ఫ్రెండ్స్. ఇది స్టోరీ లైన్ వచ్చి యుద్ధం తర్వాతది. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం.